హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలితే జగన్ ఏం చేయనున్నారు? వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. 3 రాజధానులతో సహా ప్రతి విషయాన్ని ప్రతిపక్షం కోర్టుల్లో సవాల్ చేసేది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా జగన్కి న్యాయ పోరాటాలు తప్పడం లేదు. మొదటి నెల నుంచే ఇది మొదలు కావడం విశేషం. ప్రతిపక్ష హోదా కోసం ఇప్పుడు జగన్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనకు ఆ హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేదని, కుదిరితే వారికి ఆదేశాలు ఇవ్వాలని, లేకపోతే మీరే ఆ హోదా ఇచ్చేయండి అంటూ జగన్ తన పిటిషన్లో పేర్కొనడం విశేషం. అసెంబ్లీలో సగం సీట్ల కంటే ఎక్కువ గెలుచుకుంటే అధికార పక్షం. అయితే ప్రతిపక్షానికి అలాంటి లెక్కలేవీ లేవంటున్నారు జగన్. కావాలంటే గత చరిత్రలో చూడాలంటున్నారు. గతంలో కూడా ఆయన పలు ఉదాహరణలతో ఏపీ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. ఇప్పుడు తన పిటిషన్లో కూడా అవే ఉదాహరణలను పొందుపరిచారు. మరి వీటితో కోర్టు సంతృప్తి చెందుతుందా, జగన్కి అనుకూలంగా తీర్పునిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ జగన్కి అనుకూలంగా తీర్పు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. కూటమి వెటకారాలను 5 భరించక తప్పదు. ఆ తర్వాత 2029 ప్రజా తీర్పుతోనే అన్నిటికీ సమాధానం లభిస్తుంది. జగన్ ప్రతిపక్ష హోదా అడిగిన ప్రతిసారి టీడీపీ నుంచి జవాబులు రావడం లేదు. గతంలో జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే తమ జవాబు రూపంలో బయటపెడుతున్నారు. తాను తలుచుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ ఆనాడు జగన్ చేసిన వ్యాఖ్యలే ఇప్పటి తమ సమాధానం అంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఆ వీడియోకి తమకి సంబంధం లేనట్లుగానే వైసీపీ నేతలు ప్రవర్తించడం విశేషం. అప్పట్లో చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలను అని జగన్ అన్నారంటే దానికి ఏవో లెక్కలు ఉండే ఉంటాయి కదా, మరి ఆ లెక్కలు ఇప్పుడు పనిచేయవా అని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాల్లోనే కోర్టులు సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నాయి. ఏళ్ల తరబడి ఆ వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ ప్రతిపక్ష నేత హోదా విషయంలో తీర్పు ఎప్పుడొస్తుంది, ఆలోగా 2029 వచ్చేస్తుందా అనేది వేచి చూడాలి.